मूवी अच्छे चाल बहुत का एक्सपेक्ट ले एक्सपेक्टे स्टार्टिंग कैस्ट इश्यूस दाने चपेर कदा आवेल्ल उमात्र चाल बहुत भैया साई पल्लवी యాక్టింగ్ గాని నాగ చైతన్య గురించి చెప్పాలి స్పెషల్ ఎందుకంటే సాయి పల్లవి చేస్తదని అందరికీ తెలుసు కానీ నాగ చైతన్య సాయి పల్లవికి పోటిగా ఆ రేంజ్ లో చేసిందంటే మామూలు విషయం కాదు చాలా బాగుంది ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ అంటే చాలా లోస్టర్లు ఏదో ఒక మూవీ వస్తానే ఉంటది అవును ఇది డిఫరెంట్ అదే క్యాస్ట్ ఇష్యూస్ మీద ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక ఉన్నోళ్ళు లేనోళ్ళు మీదనే ఏది కూడా క్యాస్ట్ ని మెన్షన్ చేయరు ఉన్నోళ్ళు లేనోళ్ళు వాళ్ళు ప్రేమల వాడితే ఎట్లా ఉంటది అనేది లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీలో వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి లాస్ట్ కు వాళ్ళు ఎలా కలిశారు అనేది స్టోరీ మజిలీకి పోలిక ఏమలా అంటే కొంచెం లుక్ వైస్ లా అంటే అంటే లేనోళ్ళు ఉంటారు కదా అన్న లైక్ అంటే మిడిల్ క్లాస్ ఇంకా పూర్ వాళ్ళ లుక్ ఉంటది ఆ లుక్ వేరియేషన్ తప్పించి సినిమా పరంగా దానికి దీనికి నా చేతనేది మజిలీ కాదు కదా ఏ సినిమా తోట అసలు పోలిక లేదు సాంగ్స్ సూపర్ సోనే అవును అవును బోరింగ్ అంటే ఏం లేదు మధ్య మధ్య కామెడీస్ అవన్నీ కాకపోతే సినిమా చూస్తో లేదన్నమాట కొంతమందికి సాంగ్స్ లవర్స్ ఉంటారు కదా ఆ సారంగధర్య లవర్స్ దాని సాంగ్స్ చూసి సినిమాకి వచ్చేటోళ్ళు ఉంటారు వాళ్ళకి మాత్రం కొంచెం వెయిటింగ్ చేసి అంటే ఊరిచ్చి పెట్టినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్లో లేకుండా సెకండ్ హాఫ్లో అనిపి కొంచెం ఇబ్బంది మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఫస్ట్ హాఫ్లో ఉంటుందేమో ఇంకా వస్తలేదు అని వెయిట్ చేసినాం ఇక దాని లోటు లేకుండా సినిమా అయితే బాగుంది కంప్లీట్గా లాగ్ అంటే అంటే సాంగ్ కోసం వెయిట్ చేసినాం కాబట్టి వెయిట్ చేసినాం నార్మల్గా అయితే లాగింగ్ ఏం లేదు బాగుంది మరో ప్రేమ కథ మాది నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ కాబోతుంది కొంచెం అటు ఇటు ఈ సినిమాలతో కాకుండా కొంచెం కంటెంట్ స్ట్రాంగ్ కంటెంట్ తోటి త్వరలో పెద్ద సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా భారీగా మంచిగా జనాలకు నచ్చే సినిమా ఇద్దామని చెప్పి ఒక చాలా రోజుల నుంచి మంచి కంటెంట్ తీసుకొని అంతా మంచి కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం త్వరలో రిలీజ్ అవుతుంది డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందని స్ట్రాంగ్గా ఉన్నాం టీం అందరం కూడా లోపాలు ఏం లేవు నాకు తెలిసి ఇంకా ఎక్కువ అనిపించింది నాకు అంటే ఇంతకుముందు తోటి యాక్టింగ్ అంటే కొంచెం డల్ అనిపించేది ఈ సినిమాలో యాక్టింగ్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా చేశాడు అమ్మో నేను సింగర్ని కాదు మావాడు చెప్తాడు డైలాగ్ మావాడు చెప్తాడు అంటే నాకైతే సాయి పల్లవి డైలాగ్ నచ్చింది వదిలేసావా అన్న నన్ను అన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ లవ్ ఆ ఎఫెక్షన్ ఉంటుంది కదా అది కేవలం లవర్స్కి మాత్రమే తెలుస్తుంది ఆ ఎఫెక్షను అంటే అట్లా అని చెప్పేసి నేను ఏమంటారు లవర్స్కి మాత్రం పక్కా తెలుస్తుంది నాది ఆ ఎమోషను లవర్స్కే తెలుస్తుంది కానీ సినిమా ఓన్లీ లవర్స్ కోసం మాత్రం కాదు మళ్ళా అది కూడా చెప్తున్నా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు న్యాచురల్గా వచ్చింది సినిమా శేఖర్ కమల గారి సినిమాలు అంటేనే చాలా న్యాచురల్గా ఉంటాయి సో సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు మదర్ క్యారెక్టర్ అంటే మదర్ సెంటిమెంట్ ఎవరు చెప్పలేదు అన్న అది అమ్మ ప్రేమ గురించి ఎవరు చెప్పలేంది సో మదర్ చాలా ప్రయత్నిస్తుంది ఏది ఎవరైనా భయపడతారు అన్న పెద్ద ఇప్పుడు వాస్తవానికి నేషనల్గా చూసిన అవును ఈ మూవీ నుంచి అన్న అంటే నాకు నచ్చింది ఏంటంటే రాజీవ్ కనకాల గారిని చంపేశారు నేషనల్గా జరిగిపోతుంది అది బాగా నచ్చింది అన్న ఎందుకంటే అంటే అదే నిజం రా ఈ ఇక్కడ ఇలాంటి వాళ్ళు లేకపోతే లవ్ స్టోరీ సక్సెస్ అవుతుంది కదా అన్న సో అందుకు బాగా నచ్చింది రాజీవ్ కనకాల గారిని చంపడం మాత్రం బాగా నచ్చింది సినిమాకి అది బలం అని నేను అనుకుంటున్నా అది బాగా అనిపించింది లోపాలంటే లవ్ సీన్లో చెప్పడం మాత్రం డెప్తే చెప్పట్లేదు అన్న ఈ సినిమాలోనే కాదు ఏ సినిమాలోనే చెప్పట్లేదు ఆ సెన్సార్ కట్లకు భయపడుతున్నా తెలియట్లేదు నాకు తెలిసి అంటే ఇప్పుడు పాలిటిక్స్ అన్న పాలిటిక్స్ సినిమాలో ఇప్పుడు చేసే పెద్దవాళ్ళు వాళ్ళు ఏమైనా ఇష్యూస్ చేస్తారు సినిమాని బయటికి రానియ్యారు సినిమాలు ఆడాయి ఇప్పుడు మనం లాస్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి భయపడుతున్నారు సో అట్లా మళ్ళీ సెన్సార్ కట్లు వేసి ఏమవుతుంది అంటే ఎమోషన్ రాదు కదా అన్న ఇప్పుడు అక్కడ ఉన్న ఎమోషను సెన్సార్ కట్ అయింది అనుకో మ్యూట్ పడుతుంది కానీ ఆ డైలాగ్ ఇంపాక్ట్ ఉండదు కదా సో అందు గురించి ఇప్పుడు నువ్వు డైలాగ్ ఇంపాక్ట్ ఎమోషన్ పొడగొట్టే కంటే ఉన్న ఇప్పుడు రిలీజ్ చేసేటట్టే తీసి అయిపోతుంది కదా అని చెప్పేసి అలా అయిపోతున్నారేమో అవుట్ ఆఫ్ టెన్ అంటే మూవీ మాత్రం చాలా బాగుంది మూవీ గురించి నెగిటివ్ చెప్పలేము ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు అన్న బాగుందని చెప్తున్నారు
లోపాలంటే లోపాలంటే మిస్టేక్స్ అంటే ఇవే కదా అన్న. సినిమా ఇప్పుడు సినిమాకి కష్టాలే అనిపిస్తాయి, కష్టాలే అనిపిస్తాయి, సుఖాలు ఉంటాయి అన్న ప్రతిదీ చోట. మైనస్ చెప్తున్నాయి కదా సినిమా క్యాస్ట్ గురించి డెప్త్ ఇవ్వకపోవడం మైనస్. అది ఎందుకు అందరికీ తెలుసు కానీ అది ఎవ్వరు చెప్పలేరు. క్యాస్ట్ ఫీలింగ్ అన్న అంటే మా సినిమా ఎలా అంటే అంటే మా సినిమా అని చెప్పుకోవడం కాకుండా చెప్తున్నా రివ్యూ. హీరో తిన హీరో గారికి ఎంత పేరు వస్తుందో మ్యాక్సిమం ఏ సినిమాకైనా సినిమా హిట్ అయితే హీరోకి పేరు వస్తుంది. మా సినిమా కన్నా నాకు తెలిసి నా నమ్మకం ఏంటంటే హీరోకి ఎంత పేరు వస్తుందో మా డైరెక్టర్ గారికి కూడా అంతే పేరు వస్తుందని నేను నమ్ముతున్నా. మా సినిమా ఓపెనింగ్స్ ఎట్లుంటాయో నాకు తెలియదు కానీ సినిమా ఓపెనింగ్స్ తర్వాత వచ్చే రెస్పాన్స్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. మా మూవీ నుండి అన్న మాది ఓవరాల్ అంటే కంటెంట్ జోనర్ ఉంటుంది, కామెడీ జోనర్ ఉంటుంది మా దాంట్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, లవర్స్ మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం నాకు తెలిసి సెకండ్ హాఫ్ ఎక్కువ లవర్స్ కంటే ఎక్కువ ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. లవర్స్ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫ్రెండ్స్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెద్దోళ్ళు మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓవరాల్గా జనాలు కంప్లీట్ మీల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమా కంప్లీట్ మీల్ అన్నమాట. మా దాంట్లో కూడా రొమాన్స్లో ఉంటుంది కానీ మితిమీరదు, అది మితిమీరదు, మితిమీరదు రొమాన్స్. ఈ లిప్ లాగులు గిప్ లాగులు కాకుండా ఒక ప్యూర్ లవ్, లవ్కి సంబంధించిన సీన్స్ మాత్రం ఉంటుంది కానీ ఇంటిమేట్ సీన్స్ మరీ బోల్డ్గా హెవీ బోల్డ్గా ఫ్యామిలీస్ చూడకుండా విధంగా ఏమి ఉండవు. నార్మల్గా మనకు ఎవరికైనా ఉంటుంది, ఫ్రెండ్స్ తోడు పోయినప్పుడు అయినా కానీ మనం లవర్స్ తోడు పోయినప్పుడు కానీ ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయడానికి కొంచెం స్వీట్గా ఉండాలి. 9 9 మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్కి వచ్చిన ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ కారు. నా చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొచ్చిన ప్రేక్షకులు మాత్రం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, యాక్టింగ్ విషయంలో కానీ ఎమోషన్స్ విషయంలో కానీ. మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. మా సినిమా ఓపెనింగ్స్ ఎట్లుంటాయో మాకైతే తెలియదు కానీ సినిమా ఓపెనింగ్స్ తర్వాత వచ్చేది మాత్రం హౌస్ఫుల్ అన్న. పక్కా థియేటరు హౌస్ఫుల్ కాలేదనుకో నా గుండు కొట్టించుకుంటా, రాసి పెట్టుకోరు, పక్కా కొట్టిస్తా మీ రికార్డ్ అవుతుంది. నేను గుండు కొట్టేయకపోతే అప్పుడు మాట్లాడండి. సినిమా గురించి మా సినిమా గురించి మ్యాగ్జిన్ 8-2 రాదు, ఇది మాత్రం పక్కా అన్న. యాక్చువల్లీ అది చూసిన తర్వాత అది చాలా బాగా తీసినట్టు అనిపించింది. అది చూడ ఇంకా చాలా మంది వచ్చి చూస్తూ ఉండాలి, ఈ మెసేజ్ అందరికీ అందాలి అని నేను కోరుకుంటున్నాను. అస్సలు బోరింగ్ అనేది ఉండదు మూవీలో, ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్. ఒక మెసేజ్ అనేది ఇచ్చారు శేఖర్ గారు, సో ఆ మెసేజ్ ఏంటి అంటే అది వచ్చి చూడాలి అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ పరంగా వచ్చి చూడాలి అంతే. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు నాగ చైతన్య గారు, సాయిపల్లవి గారు చాలా బాగా చేశారు డ్యాన్స్. అసలు ఇద్దరిని కంపేర్ చెయ్యలేమెట్టు కూడా, చాలా బాగా చేశారు. ఓవరాల్గా నాకు మూవీ మొత్తం నచ్చింది, చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. లిరిక్ దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగదరియా. థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది సాయిపల్లి, చాలా బాగుంది. ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్, ఆ మొత్తం ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా వండర్ఫుల్ వండర్ఫుల్. 200% చాలా బాగా చేశారు నాగ చైతన్య గారు కూడా. ఐ రియల్లీ కంగ్రాచులేట్ నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి అండ్ ద హోల్ టీమ్. చూడొచ్చు ఫ్యామిలీ అంతా వచ్చి, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో క్యాస్ట్ పరంగా ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ 100-100% జరుగుతున్నాయి. సో దాని గురించి ఒక మంచి మెసేజ్ తీసుకొచ్చి చేసినందుకు అందరు ఫ్యామిలీ పరంగా అందరు వచ్చి చూడొచ్చు ఈ మూవీ. దీనికి అవుట్ ఆఫ్ 5 5 యా 5కి 5 రేటింగ్ యా. థ్యాంక్ యూ.